హాయ్ ఊరన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ వసు పట్టుపు. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనము 6 అవుతుంది అరౌండ్ టైం. ఇప్పుడైతే మనం శిల్పారామంకి వెళ్తున్నాము. మనమే లేట్, అందరైతే అక్కడికి వచ్చేసి ఉన్నారు ఆల్రెడీగా. ఇంకా చూసారా, నేనే ఇంకా అంటే మార్నింగ్ నుంచి అసలు మేము ప్లాన్ చేసుకుంది అయితే 3 to 4 ఈ మిడిల్ టైంలో వెళ్తే ఒక 6 వరకు అక్కడంతా టైం స్పెండ్ చేసేసి వచ్చేయచ్చు అన్న థింకింగ్లో వెళ్ళాము. బట్ లాస్ట్కి జరిగింది మాత్రం మేము అక్కడికి వెళ్ళేసరికి 6 అయింది. ఆ టైమింగ్లో వెళ్ళడం వల్ల కొంచెం ఎంజాయ్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అన్నమాట. తను చూసారా, సాయి చాలా డిసప్పాయింట్ అయ్యాడు చీకటి పడిపోయింది అనేసి. బట్ చీకటి పడినా కానివ్వండి, మనం ఎంజాయ్ చేసింది మాత్రం అసలు సెకండ్ లెవెల్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకో తెలియదు కానీ నాకైతే పర్టికులర్ డే మాత్రం చాలా నచ్చింది. అండ్ వండర్ఫుల్ డే అని చెప్పచ్చు. అసలు చాలా అంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా మార్నింగ్ నుంచి అస్సలు టైమే సెట్ అవ్వలేదు. అసలు నా బ్లాగ్లాగా ఒకటి షూట్ చేసి పెట్టుకుందాము, అంటే నెక్స్ట్ ఒక ట్రావెలింగ్ ఉందన్నమాట, దానికోసం అనేసి షూట్ చేసి అన్ని షెడ్యూల్ పెట్టుకుంటే నెక్స్ట్ ఏవి ఆగవు కదా వీడియోస్ అన్నట్లు థింకింగ్లో ఉన్నాను. బట్ అస్సలు స్కోపే లేదు. అసలు మీరు ఈ వీడియో చూస్తే ఈ వీడియో ముందు ఒక 2-4 డేస్ అసలు మనకి ఛానల్లో అసలు వీడియోసే అప్లోడే అవ్వలేదు. ఎనీవే జరిగిందే అయిపోయింది అనుకొని ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. అప్పుడు కూడా ఎడిట్ చేసి పెట్టచ్చు కదా అన్న థింకింగ్ ఉండొచ్చు. బట్ మనకి బయటకు వెళ్తే వైఫై కనెక్షన్ అనేది రాదు. మన వీడియోస్ అట్లీస్ట్ ఒక 4 GB అన్న లెంతీ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి వ్లాగ్స్ 4 GB ఆర్ 5 GB అన్న మనకి కావాల్సి వస్తుంది కాబట్టి ఇంత డిలే అవుతుంది. అండ్ వన్ థింగ్, మనకి ఇంతకుముందు శిల్పారంలో సేమ్ మొత్తం చాలా స్పేస్ ఉండింది అనమాట. బట్ ఇప్పుడు మాత్రం సైడ్ స్పేస్ మొత్తం కళ్యాణ మండపం లాగా తీసేసుకున్నారు వాళ్ళు. ఐ డోంట్ నో ఎందుకు తీసుకున్నారు, వై అనేసి నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. అసలు ఇంతకుముందు అయితే లేదు అది ఉన్నప్పుడు వెళ్ళలేదు నేను. అండ్ ఇక్కడ ఇట్లా చిన్న చిన్న స్టాచ్యూస్ లాగా బొమ్మలాగా ఉంటాయి. అండ్ ఇది 2023 కొత్తగా పెట్టిన బొమ్మ అంట. తను కూడా వచ్చి సైడ్కి స్టాచ్యూ లాగా అలాగే ఉండిపోయాడు అనమాట, స్క్వేర్ అయిపోయాడు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నాకు ఫస్ట్ నుంచి చాలా భయం ఇలాంటివి ఎక్కాలన్నా. జాయింట్ బిల్లు అండ్ ఇక్కడ ఉన్నాయి కదా ఒక 2 థింగ్స్, ఇవంటే నాకు ఎందుకో కొంచెం ఫస్ట్ నుంచి భయము. బట్ ఎనీవే లాస్ట్కి చాలా ఫోర్స్ మీద అంటే లిక్కే అనమాట, నేను ఒక్కటే వెళ్ళలేను రా అని పిలిచి తీసుకెళ్ళింది. అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అని అడుగుతానే ఉండింది అనమాట. ఇంకా అడుగుతుంటే అంత ఓకే అని వెళ్ళాను. ఫస్ట్ నేను ఒకటే వెళ్ళాను బట్ నాకు భయం వేసింది కొంచెంసేపు. ఆ తర్వాత ఒక 2 రౌండ్స్ జరిగిన తర్వాత ఒకటే వద్దు అనేసి ఇంక మళ్ళీ నేను సాయం తీసుకెళ్ళాను. అండ్ ఇక్కడ చూసారు కదా, హార్స్ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక ఎంతో ఒక రౌండ్ ఉండదు మనకి, కొంచెం ఎట్లా అంటే ఒక 10 అడుగులు వేస్తే ఎంత అంత అంటే ఒక 20 టైమ్స్, ఒక 2 టైమ్స్ వేసుకోవాలంటే 20 టైమ్స్ మనం నడిస్తే ఎంత అయితే మనకి స్పేస్ వస్తుందో ఆ స్పేస్లో 2 రౌండ్స్ వేసేసి దింపేశారు. దానికి మనకి 50 రూపీస్ అంట. అయ్యో అనిపించేసింది. దీనికోసం అంతైతే అవసరం లేదు అమౌంట్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ. అండ్ ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది అనిపించింది. బట్ వెంటనే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అండ్ మనకి ఎంత ఎన్ని తిన్నా కానివ్వండి ఖచ్చితంగా ఆడుకోవాలి ఫస్ట్. నాకైతే ఇక్కడున్న థింగ్స్ అన్నిటిలో ఫేవరెట్ అంటే ఉయ్యాల మాత్రమే. అది మాత్రం కంపల్సరీగా నేను వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఊగుతాను కంపల్సరీగా. ఎందుకో అది కొంచెం ఫేవరెట్ అయిపోయింది.
ఇదే అన్నమాట నా ఫేవరెట్. కంపల్సరీగా నేను వచ్చి ఇక్కడైతే కంపల్సరీగా ఊగుతాను. అండ్ నా కంపెనీ కోసం తినొచ్చింది. అండ్ తినకి చాలా భయం అన్నమాట, నాకన్నా ఇంకా ఎక్కువ భయము. దాని ఒక్కటే ఎక్కడ కానీ మూవ్ ఆన్ అవ్వలేదు, కంపల్సరీ ఎవరో ఒకరు ఉండాలి. జారుడు వల్ల ఉంటే అది తను సింగిల్గా పంపించాము. పంపిస్తే తను ఎందుకో సడన్గా స్టాచ్యూలాగా అలా ఉండిపోయింది. ఏమి అంటే సైడ్ దానికి కొంచెం గీసుకుందంట, గీసుకున్నా కానీ తను సైలెంట్ అయిపోయి లేదు లేదు ఇంకేమీ ఆడని కంపల్సరీ నేను ఇంటికి వెళ్ళిపోవాలని స్టార్ట్ చేసింది. ఫస్ట్ తన కోసమే రీజన్ అయితే మేము వెళ్ళడం, ఎక్కడికన్నా వెళ్దాము ఎక్కడికన్నా వెళ్దాము అనేసి. ఇంతకుముందు అయితే నేను అక్కడ పార్క్ తీసుకెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళున్నాము. మీకు బ్లాగ్ కూడా షేర్ చేస్తున్నాను, ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, కింద లింక్స్ ఇస్తా అండ్ స్క్రీన్లోకి ఇస్తా. అండ్ అక్కడికి వెళ్ళున్నాము, బట్ తను వెళ్ళిన సేమ్ ప్లేస్కి వద్దు, ఇంకేమైనా కొత్త దానికి వెళ్దాము అంటే ఇంకా సరే అనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. నార్మల్గా మా డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఏమంటారు టైం అస్సలు సెట్ అవ్వలేదు, చాలా వర్క్స్ ఉన్నాయి. అండ్ ఫైనలీ అసలు ఈరోజు వెళ్ళేదే లేదు అనుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. అదే నేను ఊగుతున్నా, నన్ను ఊగనివ్వకుండా వచ్చి తాళ్ళు కొడిగి నేను పడేద్దామని ప్లాన్ చేశారు. బట్ నాకు కొంచెం పించాఫ్ అయితే భయం ఉంటుంది ఎక్కడో ఒకక్కడ. ఇంకా నాకైతే కొంచెంసేపు మొత్తం అట్లా ఎంత టైం స్పెండ్ చేసినా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న థింకింగ్లోనే ఉన్నాను నేను. ఎందుకంటే ఆ రోజు సేమ్ మేము వెళ్ళిన ఆ పర్టికులర్ డే మనకి వ్లాగ్ కొంచెము ఏమైందంటే కాపీరైట్ క్లైమ్ పడింది. ఎందుకు అంటే ఒక మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల అంట, ఐ డోంట్ నో బట్ వై. అది మాత్రం నేను వైటీ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, కానీ అయిన దానికి పడింది అనమాట. ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళి దీన్ని మొత్తం క్లియర్ చేయాలి, ఎందుకు ఇట్లా అనేసి అన్న ఆ టెన్షన్లో ఉన్నానమాట. అసలు అక్కడ ఏం జరుగుతున్నా నేనైతే కొంచెం ఎంజాయ్ చేశాను, బట్ తొందరగా ఇంటికి వెళ్ళి దీన్ని క్లియర్ చేయాలి అన్న థింకింగ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్, ఇది అయితే ఇంతకుముందు ఓపెన్లో ఉంది బట్ ఇప్పుడు మాత్రం క్లోజ్ చేసేసారు, ఎందుకో మరి తెలీదు. ఇంతకుముందు అయితే ఓపెన్లో ఉండిందండి, రైట్ సైడ్ నుంచి అట్లా లోపలికి వెళ్ళి అక్కడంతా చూసేసి మళ్ళీ కమ్ టు బ్యాక్ అట్లా వచ్చేయడానికి వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు కాదులేండి, నేను వెళ్ళి కూడా 2 ఇయర్స్ అవుతుంది. బిఫోర్ కరోనా అనుకుంటా వెళ్ళాను, నో ఆఫ్టర్ కరోనా కొంచెం మనకి రిలీజ్ చేసిన తర్వాత ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టిన తర్వాత ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ అయితే ఇదే అనమాట. అండ్ అక్కడ ఉండే ఊర్లోనే ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అదే. ఇంకా అక్కడ చూసినారు కదా ఎయిర్పోర్ట్ దగ్గర అది. ఇంకా అక్కడైతే మేమున్న ఆ పర్టిక్యులర్ 1.5 అవర్లో ఒక 6 or 7 ఫ్లైట్స్ వరకు వెళ్ళున్నాయి. ఇంకా కొంచెంసేపు అటు ఇటు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అక్కడే ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ చుట్టూరు వెళ్ళి వచ్చే ఈ పర్టిక్యులర్ ఈ స్పేస్లో లైటింగ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఎట్ సైడ్ నుంచి అంటే మొత్తం చెట్లే కదా, ఎట్ సైడ్ నుంచి ఏమొస్తాయి ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ బాతులు కూడా ఉన్నాయి అన్నమాట. వాటర్లో ఓన్లీ 3 ఉన్నాయి, ఇంతకుముందు అయితే ఎక్కువ ఉండేవి బట్ ఇప్పుడు 3 ఉన్నాయి అన్నమాట. ఆ 3 కంటిన్యూస్గా రౌండ్స్గా తిరుగుతూనే ఉన్నాయి. ఆఫ్టర్ 12 ఇయర్స్ వాళ్ళకి వికీ హాయ్ చెప్పంటున్నాడా? ఒరే మీ హైదరాబాద్ వాళ్ళకి కనిపిస్తారే అయ్యో, దైవా అదిగో అమ్మూలు ఉన్నాడు చూడు, అదిగో అక్కడ గుడి అది గర్భగుడి ఆరెంజ్ లైట్ వస్తుంది. ఆరెంజ్ లైట్ ఏ బాతులు అదిగో అక్కడ వెళ్తున్నాయి కదా, బాత బాతులు అది టమాటా బాత్ బాగా వస్తుందా? ఇంతకుముందు హిందీ వస్తుంది ఏంటి సాయికి తెలుగు బాగా వస్తుందంట, ఇంతకుముందు హిందీ బాగా వస్తుంది. ఇంకా మనకి వెనక వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆవులు ఉన్నాయన్నమాట.
అండ్ ఆవులు అండ్ పక్కన ఒక దేవుడు ఉంటాడు. అండ్ ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ ఆవులు అనమాట. ఫస్ట్ మనకి ఆవులు వస్తాయి, అండ్ ఈ మిడిల్లో ఈ దేవుడు ఉంటాడు, అండ్ ఆ తర్వాత గొర్రెలు ఉంటాయి అన్నమాట. అండ్ జస్ట్ ఫర్ ఫన్నీ నేను ఆయన అంటున్నాను, చీకట్లో ఏం చేస్తున్నారు ఇక్కడ, అండ్ లైట్ అన్న వేసుకోవచ్చు కదా అంటున్నాను. అండ్ చాలా అంటే చాలా చీకటిగా ఉంది. అండ్ కొంచెం మనకి వెనకే స్పేస్ వెళ్ళిన తర్వాత సేమ్ అక్కడ కూడా ఇటువంటి స్టాచ్యూస్ ఉంటాయి. అండ్ నాకు అప్పటికే వీడియో, నేను ఇది మొత్తం కవర్ చేయడానికి 48 మినిట్స్ వచ్చిందనమాట. ఈ 48 మినిట్స్ నేను 18 ఆఫ్ చేయాలి అంటే చాలా కష్టమైందనమాట, ఎందుకంటే ఆ వేస్ట్ అయితే ఏం ఎక్కువగా షూట్ చేయలేదు. బట్ ఈ బిట్ని మాత్రం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ ముందు వచ్చిన ఫ్లవర్స్ అండ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం షూట్ చేసిన అదంతా నేను పెట్టేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో వీడియో ఉంది, బట్ దీంట్లో కొంచెం కామెడీగా చాలా బాగుంటుంది అన్న థింకింగ్లో, అంటే అందరూ వెళ్ళాం కదా బాగుంటుంది అన్న థింకింగ్లో నేను మళ్ళీ రీ అప్లోడింగ్ లాగా మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి అండ్ మొత్తం కవర్ చేయాలి అనుకుంటే ఆ వీడియో చెక్ చేయండి, దాంట్లో అయితే ఎటువంటి కామెడీ అండ్ ఫన్నీ థింగ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇంతే అనమాట. మొత్తం ఇవే చూపిస్తాను. అండ్ డెఫినెట్గా నేను కొంచెం లేట్ అయినా ఎండ్ స్క్రీన్స్ అండ్ ఐ కార్డ్స్ కింద డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఎనీథింగ్ నేను ఫుల్ చేసేస్తున్నాను అనమాట. మీరు పర్టికులర్గా నేను ఫుల్ చేయనప్పుడే చూసి మీరు ఏమీ కానీ ఇవ్వట్లేదు అంటున్నారు. ఒకవేళ నేను కింద లింక్స్ ఏమి ఇవ్వకపోయినా మీకు ఎండ్ స్క్రీన్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మన ప్రతి వ్లాగ్ అనేది ఒక ప్లేలిస్ట్గా క్రియేట్ చేసి నేను పైన ఐకార్డ్లో ఇచ్చున్నాను. వ్లాగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఎవరిద్దరు కనబడుతున్నారు అక్కడ? ఏ గమ్మ, నాకైతే ఒక్కటన్నా కనీసం అట్లీస్ట్ ఒక ఇంతవరకు మన ఇన్స్టా మొత్తంలో ఇంకెవరైనా మన ఇన్స్టా ఐడి హ్యాండిల్ ఇంకెవరైనా ఫాలో చేయపోయి ఉంటే ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ ఈ కింద కూడా మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది, అండ్ మన అబౌట్లో కూడా ఉంటుంది. నేను ఒక ఇన్స్టా రీల్ లాగా ఏమన్నా చూద్దాము, సాడ్ సాంగ్లా క్రియేట్ చేసుకుందాము అంటే అస్సలు కుదరనే కుదరలేదు. బట్ ఎనీవే ఓకే, పర్లేదు అనిపించింది. నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆ బిట్ షూట్ చేద్దాము అంటే మా అక్క ఊరు అంటే వచ్చి నవ్విచ్చేస్తుంది. నాకైతే ఎవరన్నా జస్ట్ మాట్లాడినా కానీ నవ్వొచ్చేస్తుంది అనమాట. బట్ ఇంకా తను నవ్విస్తుంటే అస్సలు నవ్వే ఆగడం లేదు. బట్ ఒక సాడ్ సాంగ్ అన్న మనకి సెట్ చేయాలన్న థింకింగ్లో ఉన్నాను, చాలాసార్లు ట్రై చేశాను బట్ అస్సలు రాలేదు. బట్ అక్కడ మాత్రం కొంచెం పించ్ ఆఫ్ అయితే ట్రై చేశాను, నా లెవెల్ బెస్ట్ 100 మాత్రం ఇచ్చాను, బట్ పించ్ ఆఫ్ మాత్రమే అది వర్కౌట్ అయ్యింది. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా కార్ ఇవి ఉంటుంది కదా, ఇంకా సాయి వెళ్తానంటే ఒకళ్ళు ఉంటే బాగోదు, కంపల్సరీగా ఇద్దరు ఉండాలన్నారు. గది పట్టుకో, ఏది ఇస్తాను. అండ్ అక్కడ మొత్తం కార్ ఒకళ్ళైతే బాగోదు ఇద్దరు అనేసరికి ఇంక అక్కడ కూడా ఇద్దరు అందరం వెళ్ళన్నాము. అండ్ అక్కడ నుంచి ఇక్కడ సైడ్ వచ్చిన తర్వాత చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు తను చాలా రిక్వెస్ట్ చేసింది అనేసి, ఇంకా చాలా భయం వేసింది నాకు మళ్ళీ కిందకి దిగేంత వరకు, ఎంత భయం వేసిందో అసలు. బట్ ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత అది గన్ షూటింగ్ ఏదో ఉంటుంది కదా అరౌండ్, మనకి ఏవో గిఫ్ట్స్ వస్తాయి అంటారు. అండ్ అది కొంచెంసేపు అవి చూసేసి ఇంకా బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ ఉంది కదా పర్టికులర్ దిస్ ప్లేస్,
నేను మళ్ళీ దాని గురించి చెప్తాను. అక్కడ సాటర్డేస్ అయితే ఫుల్గా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అండ్ సాటర్డే సండే పర్టిక్యులర్ 2 డేస్ మాత్రం దానికి స్పెండ్ చేస్తారు అక్కడ. అండ్ ఇంత చేసిన ఏదో ఒకటి తినాలి కదా, అందరు ఏదో ఒకటి తినాలంటే మేము ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాము. అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్, పింక్ అండ్ పిస్తా ఏవో ఫ్లేవర్స్ ఉన్నాయంట, సమ్ కొన్ని కొన్ని ఫ్లేవర్స్, బట్ అంతా బాగాలేదు. ఎక్కువ షుగర్ సిరప్పే ఎక్కువ ఉంది, ఆ ఫ్లేవర్స్ మాత్రం అంత బాగాలేవన్నమాట. మనీ వేస్ట్. సింపుల్గా ఒక లైన్లో తీసేయాలంటే మనీ వేస్ట్ అన్నమాట, అస్సలు బాగానే లేదు. ఇంకా నా ఫేస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, పింపుల్స్ ఎక్కువ వచ్చేసాయి స్కిన్ కేర్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల. అండ్ లాస్ట్ బ్లాగ్లోనే చూసి చాలా వరకు ఐడెంటిఫై చేశారు మీ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయింది స్కిన్ కేర్ తీసుకోండి అని. ఎస్, చాలా వరకు స్కిన్ అయితే డ్యామేజ్ అయిపోయింది ఫుల్గా. అండ్ అక్కడి నుంచేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి వస్తూ ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ రిటర్న్ అయిపోతున్నప్పుడు ఇది తింటూ అంటే ఇట్లా చేయాలంట, వీళ్ళు చూపిస్తారు చూడండి ఒకసారి. అండ్ అక్కడ ఫస్ట్ ఊరికే వాళ్ళు ఏదో డెకరేషన్ కోసం పెడితే వీళ్ళు ఆడుకోవడాని కోసం అనేసి ఎక్కి కూర్చున్నారు అన్న చెల్లెలు ఇద్దరు. అండ్ ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడైతే సాటర్డే సండేస్ డ్యాన్స్ అండ్ నాట్యము సింగింగ్ మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయన్నమాట. ఇంకా వీళ్ళు వాళ్ళ కాలేజ్ ఐ మీన్ స్కూల్లో ఏదో ఫంక్షన్ లాగా జరిగిందంట, జరిగితే అక్కడ డ్యాన్స్ వేసిందంట తను, ఆ డ్యాన్స్ చేసి చూపిస్తుంది. సేమ్ తను ఎట్లా చేస్తుందో వాళ్ళన్న మొత్తం ఐడెంటిఫై చేసి సేమ్ అలాగే చేస్తూ ఉన్నాడు. ఇంకా కొంతసేపు ఇక్కడ ఉండి వాళ్ళు ఏమిస్తారో చూస్తూ ఉన్నాము. అండ్ మామూలుగా మనకి సాటర్డే సండేస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట, ఫుల్గా వాళ్ళు మొత్తం దానికోసం ప్రాక్టీస్ చేస్తారు. మొత్తం మనకి ఇక్కడ అంతా ఇక్కడ కానీ స్పేస్ అయితే ఉండదు, కింద మొత్తం చైర్స్ అక్కడ అంతా మొత్తము అంటే స్టూల్స్ రాకుండా కదా అక్కడ మొత్తం ఫుల్ అయిపోతూ ఉంటాయి, అసలు స్పేస్ కానివ్వండి ఖాళీ ఏమీ కానీ ఉండదు అన్నమాట. అండ్ ఇప్పుడైతే అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పటికే టైం ఎంత, 8:30 to 8:45 మిడ్డిల్లో అయిందనమాట, అంత టైం అయింది. అండ్ ఇక్కడైతే మొత్తం షాప్స్ ఉండేవి, ఇప్పుడు వరకు చాలా వరకు షాప్స్ కూడా మొత్తం తీసేశారు. అండ్ ఒక 4 to 5 మాత్రమే ఉందన్నమాట మొత్తం, అరౌండ్ మొత్తం కౌంట్ చేసుకుంటే ఐ మీన్ షాపింగ్ లాగా చేసేవి ఇక్కడ మట్టివి అండ్ బ్యాగ్స్ అలాంటివి ఉంటాయి కదా అవి. అండ్ ఇప్పుడైతే ఇది కొంచెం స్పేస్ అయితే కొంచెం తక్కువైనట్టు అనిపించింది సైడ్ కళ్యాణ మండపం రావడం వల్ల. అండ్ ఎనీవే ఈ వ్లాగ్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను, హెల్ప్ఫుల్లీ నచ్చింది అనుకున్న నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్, సీ యు ఆల్.